దేవునితో గడుపుతున్నావు? పరిశుద్ధపరుచుకుంటున్నావా? దేవునితో సహవాసం చేస్తే పరిశుద్ధత వస్తుందండి, ప్రార్థన చేస్తే పరిశుద్ధత వస్తుందండి. ప్రార్థన చేసేవాడు అంటే పాపం చేయలేడట, పాపం చేసేవాడు ప్రార్థన అసలు చేయలేడు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే ఏం చేస్తున్నట్టు? పాపానికి దగ్గరగా ఉన్నట్టు. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పాపం అసలు చేయలేవు, పరిశుద్ధపరచుకుంటావు, ప్రత్యేకించబడాలి, పవిత్రపరచుకో. దానియేల్ కంట రాజు భుజించి భోజనం పెట్టారంట, తినమన్నారంట. కానీ దానియేల్ అంటాడు రాజు భుజించి భోజనం మాకు వద్దంట, ఆకుకూరలే శాఖ ధాన్యాలే మాకు కావాలంటాడు. అంటే నీ ససలే వద్దంటాడు దానియేల్. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మాకు వద్దు అంటాడు దానియేల్. అంటే దానియేల్ ఏం చేస్తున్నాడంటే తను తను ప్రత్యేకించుకుంటున్నాడు, తినే విషయంలో కూడా ప్రత్యేకించుకుంటున్నాడట, తినే విషయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు కలిగి ఉంటున్నావు? పరిశుద్ధపరచుకుంటున్నావా? చెప్పడమే వినడమే, వినమట్టుగా వింటామంతే, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఇలాగే దులిపేసుకో. అవునా? ప్రియ దేవుని బిడ్డలు, నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు ఈ మాటలు, ఈ మాటలు నువ్వు వింటున్నా నీకు ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏది నువ్వు సరి చేసుకోకపోతే రేపు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఎలాగుంటావు? దేవుని సంఘము ఎలాగ ఎత్తబడుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి వేరవ్వాలి, రెండోది పరిశుద్ధపరచుకోవాలి, మూడోది చూడండి చారక తను తాను పవిత్రపరచుకొనని యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనటకు అర్హమైన. మూడోది ఏంటంట? యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన భక్తుడుగా ఉండాలి. మరి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడండి, చాలా బాగా వాడుకుంటున్నాడు కదా. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడండి అంటున్నారు చాలా మంది. లేదు లేదు, వాడుకోవడం అంటే చాలా రకాలు. మనము గుంపులో నుండి వేరవుతున్నామా? ఎవరైనా నాలుగు మాటలు చెప్తున్నారంటే, అక్కడ నలుగురు అమ్మలు కూర్చున్నారంటే వెళ్ళిపోతాం, చాలా చక్కగా మాట్లాడతాం. ఆ చొల్లుకోపల వల్ల ఏమొస్తుంది అంటే నాలుగు తిట్లు వస్తాయి, తర్వాత తగు వస్తుంది, తగులోకి పిలుస్తారు మనల్ని. ఆ నువ్వు ఇలాగన్నావంట, అలాగన్నావంట, ఆ నేను ఇలాగనలేదు అని అంటావు. కానీ తర్వాత వచ్చేది, దాని వల్ల వచ్చేది చాలా నష్టం పంపి దేవుని బిడ్డారా. అందుకనే ఈ గుంపు నుండి మనం ఏమవ్వాలంట? వేరవ్వాలి. క్రైస్తవ బిడ్డ నీతో మాట్లాడుతుంది దేవుని వాక్యం, విశ్వాసత కలిగిన నీవు, ఆత్మీయత కలిగిన నీతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గుంపు నుండి వేరవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఆ లోక సంబంధమైన క్రియల్లో నుండి నువ్వేమవ్వాలి? వేరైపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వేరైపోవాలి. కొన్ని విషయాలకి మనం దూరంగా ఉండాలి. నలుగురు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఆ యొక్క నలుగురు మధ్యకు మనం వెళ్ళకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపులు మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండి చోటును కూర్చుండగా. ప్రియ దేవుని బిడ్డలారా, వేరవ్వడం అంటే అదే. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథం. సంసోన్ అంట ఇస్రాయేల్ ప్రజలను విడిపించాలి, అది దేవుని చిత్తం. సంసోను చాలా బలాఢ్యుడు, సంసోను పరాక్రమశాలి, ఆయన చాలా బలాఢ్యుడండి. సింహాన దగ్గరికి వెళ్ళి సింహాన్ని రెండు దవడ ఇలా పట్టుకుని ఇలా చీల్చేస్తాడమాట, గాడిదేముకు పట్టుకుని 1000 మందిని చీల్చిన వాడు బలాఢ్యుడు. ప్రియ దేవుని బిడ్డలారు, బలవంతుడైన పరాక్రమశాలి అటువంటి సంసోను ఒక రోజున ఫిలిస్తీన్ల కుమార్తెను చూసి ఫిలిస్తీన్ల కుమార్తె దగ్గరికి వెళ్ళాడట. ఇతడు ఏతాను బండ సందుల్లో ప్రార్థన చేసేవాడు అండి, ప్రార్థన చేసేవాడు. అలాంటి ప్రార్థన పురుడైన సంసోను ప్రియ దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా ఉండవలసిన వ్యక్తి. మద్యమే తాగకూడదు, మంగళకత్తి ఏమో ఇతను మీద పడకూడదు అని తన పుట్టక ముందే ఒక దూత ద్వారా దేవుడు మాట్లాడాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఉండాలి అని ఇతనికి ముందుగానే చెప్పబడ్డది. అయినా కానీ సంసోను జీవితంలో ప్రత్యేకత తిమ్మనాథ్కి వెళ్లి పిలిస్తున్న కుమార్తెను చూస్తున్నాడంట, ప్రత్యేకత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వేరవ్వాల్సిన వ్యక్తి వేరుగా ఉండట్లేదు. దేవుని సన్నిధికి వెళుతున్నావు కదా, దేవుని సన్నిధికి వెళుతున్న వ్యక్తి నీ మాట విధానం మారాలి, నీ యొక్క నోటు ద్వారా వచ్చే బూతులు మానుకోవాలి, సర్వశక్తులు మానుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు కాబట్టి బాగా వచ్చు కదా తిట్లని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తే రేపు ఏమవుతుందంటే ఈ నాలుగుని దేవుడు ఏం చేస్తాడట? ఈ నాలుగు విషయంలో దేవుడు అనేక వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రతి వీరవాలి.